కరోనా సమయంలో కూడా పలు ప్రైవేట్ విద్యా సంస్థలు ఆన్లైన్ క్లాసులు పేరిట నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్లు ఫీజులు వసూలు చేస్తున్నాయి. తాజాగా కర్నూలు జిల్లా డోన్ పట్టణంలోని నారాయణ విద్యా సంస్థ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్లు ఫీజులు వసూలు చేయడంతో విద్యా సంస్థ వద్ద విద్యార్థి సంఘ నాయకులు ఆ సంస్థపై మండిపడ్డారు. దీంతో సమాచారం తెలుసుకున్న విద్యార్థి సంఘం నాయకులు మీడియా మిత్రులకు సమాచారం అందించగా అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ ను కరోనా సమయంలో విద్యార్థుల తల్లిదండ్రుల నుండి ఫీజులు వసూలు చేయవద్దని అడుగగా అక్కడ ఉన్నటువంటి రిసెప్షనిస్ట్ అయిన మహిళ తన భర్త డోన్ విద్యాశాఖలో పనిచేస్తున్నాడని, మీరు ఫోటోలు వీడియోలు తీయొద్దు అంటూ మీడియా మిత్రుల సెల్ ఫోన్ లాక్కోవడమే కాక దిశా నిర్భయ కేసులు పెడతారంటూ బెదిరించింది. విద్యార్థి సంఘం నాయకులను మీడియా సిబ్బందిని బెదిరిస్తుండగా అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ కూడా ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తామని తెగేసి చెప్పడంతో విద్యార్థి సంఘం నాయకులు విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన స్పందన కొరవైందని, ఆన్లైన్లలో క్లాసులు నిర్వహిస్తున్న ఇలాంటి కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చెప్పండి.